स्वागत पलपड़क अंदर शिस्स वी कृतज्ञता निजा की इंत अद्भुत इंतन कदली सारंगपल्ली ब्रह्मांड वार वन सैड अर्थम होने इधर मुगर अंत हो इधर मुगर होनी मेमंत सुमन वैपे मेमंत केसीआर वैपे अंत इतना मुझक राव सतोष रेड विषया विज्ञप्ति इपड़के सारंगपल्ली चाल अभिवृद्धि कार्यक्रम जरूरी मुख्य चूस्त प्रकृति वन इंत मं तयारो मी कर अरवे रे लक्षल तो सिमेंट रोड लेसकना इरवे लक्षल तो ड्रैनेज कट्कना पद्धति लक्षल तो महिला भवना महिला तल कोसम इक कटा समक सारम्म महिला भवन अभी कल्ला मुंदर अदे विधि क्रीडा प्रांगण लक्षल तो ओपन जिम चुनाव हाईमास्ट लाइट तरवा रकाले दगर కోటి 52 లక్షల రూపాయలతోని మన సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం అయినా ఇందాక నేను వస్తా ఉంటే మా నాయకులు నా చెవిలో మెల్ల చెప్తున్నారు అన్న ఇంకా కొన్ని ఉన్నాయి అన్న అని చేద్దాము ఖచ్చితంగా చేద్దాం అని చెప్పినా అయితే ఆ ఉన్నాయి కూడా మళ్ళీ మీరు ఆశీర్వాదం ఇయ్యండి ఇక్కడ నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ సార్కి అవకాశం ఇయ్యండి మళ్ళొక్కసారి డిఫినెట్ గా మిగిలిపోయిన పనులు ఇప్పటికే ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేద్దామని చెప్పి ప్రతిపాదనలు పంపించినాం ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత దీనికి ఒక 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కాబోతా ఉన్నాయి బ్రహ్మాండంగా ఈ చెరువు మినీ ట్యాంక్ బండ్ అవుతది ఇటువైపు గ్రామాలలో రోజు సాయంత్రం ఇక సారంగపల్లలు తక్కుంటారు వేరే ఊర్లో లెక్కుంటారు ఇడ ఎందుకంటే మంచి రోడ్ కానుకొని ఉంది బ్రహ్మాండమైనటువంటి మినీ ట్యాంక్ బండ్ దీనికి చేయబోతా ఉన్నాం సో ఆ పనులు కూడా ఎన్నికల అయిపోయిన తర్వాత ప్రారంభమవుతాయి అదే విధంగా ఒక 30 గౌడ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పమంటున్నారు ఇప్పటి నుంచో ఈ తవనం పెంచుకోవడానికి డిఫినెట్ గా ఆ పని కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తర్వాత దుబ్బపల్లి నుంచి సారంగపల్లి జీపీ వరకు రోడ్డు ఈద్గా నుంచి పొన్నారం చెరువు వరకు మెటల్ రోడ్డు అదే విధంగా శెట్టి ఓదలింగ పొలం నుంచి స్మశాన వాటిక వరకు రోడ్డు తర్వాత కొన్ని కాంపౌండ్ వాల్స్ కావాలని చెప్పి అడిగినరు ప్రైమరీ స్కూల్ కు అంగన్వాడీ స్కూల్ కు తుర్కపల్లి ప్రైమరీ స్కూల్ కు మన గ్రామ పంచాయతీకి ఆయన గ్రామ పంచాయతీ కాంపౌండ్ వాల్ ఎందుకు సో గ్రామ పంచాయతీకి అడిగినరు తర్వాత కొన్ని గ్రావెల్ రోడ్స్ అడిగినరు ఒక పల్లె దావకన కావాలి ఒక మినీ అంగన్వాడీ బిల్డింగ్ కావాలి ఒక వెటర్నరీ సబ్ సెంటర్ కావాలని చెప్పి అడిగినరు డిఫినెట్ గా ఆ పనులన్నీ చేసుకుందాం అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అంతిమంగా నేను మీతోని కోరేది ఒకటే ఇప్పుడు మా మహిళా తల్లులు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు మా మహిళా తల్లులు మా మహిళా సోదరిమణులను నేను అడుగుతా ఉన్నా మహిళా తల్లుల్ని పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే భద్రంగా ఉంటదా ఎవరి దగ్గర ఉంటే భద్రంగా ఉంటది మొగలని అడగలే నేను మహిళల్ని అడిగినా మీరెందుకు మధ్యలో వస్తారు మా మధ్యలో మా మహిళా సోదరిమణులు చెప్పాలి పుట్టిన బిడ్డ ఎవరి దగ్గర ఉంటే భద్రంగా ఉంటది గట్టిగా తల్లి దగ్గరనే కదా మరి 14 ఏళ్ళు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతులు ఉండాలి కేసీఆర్ చేతులు ఉండాలి కదా అటుదిక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైనా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడు ఇక్కడ వివేక్ పోటీ చేస్తున్నాడు నా మీద కాంగ్రెస్ పార్టీ నుంచి 100 కోట్లు వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ 100 కోట్లు ఇచ్చి ఆయన ఇక్కడికి వచ్చిండు 28వ తారీఖు 29వ తారీఖు ఆ బిల్లలు పట్టుకొని మీ దగ్గరికి వస్తారు ఆ బిల్ల మీ చేతిలో ఇట్లా వాళ్ళ చేతిలో మీ చేతికి రాళ్ళ చేతిలో పెట్టుకొని ఒట్టేయమంటారు ఒక చేత్తో నొట్టేపించుకుంటారు ఇంకో చేత్తోని మీకు పైసలు ఇస్తారు నోట్లు ఇస్తారు మీరేం చేయాలి తెలివిగా ఆ పైసలు మనయేనా వాళ్ళ నాన్న వెంకటస్వామి మొట్టమొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళకి ఏం లేకుండే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి తర్వాత ఇక్కడికి వెళ్ళిన ఎంపీ గెలిచి కేంద్రంలో మంత్రి దాని తర్వాత వాళ్ళ కొడుకును మంత్రిని చేసి చిన్న కొడుకును ఎంపీని చేసి 15 రాష్ట్రాలలో ఫ్యాక్టరీలు పెట్టుకుని బాగా ఆస్తిపరులు అయిపోయారు వాళ్ళు కాబట్టి అవి రాజకీయంగా మనం జన్మనిచ్చినాం ఈ ఏరియాకి వెళ్ళి కాబట్టి మన వల్ల సంపాదించుకున్న డబ్బులు ఆ డబ్బులు తీసుకోవాలి తప్పేం కాదు ఒట్టు పెట్టమన్నప్పుడు మీరేమనాలి మనసులో మళ్ళా చెప్పాను నేను మళ్ళా రానిక సారంగపల్లికి మీరేమనాలి ఒట్టు పెట్టేటప్పుడు మనసులో నన్ను గుర్తు చేసుకోవాలి దేవుడా ఏమనుకోకి ఇది ఉత్తుతో ఒట్టే అనుకోవాలి మనసులో బయటకు మాత్రం వాడు ఏమనమంటే అది అనాలి మనసులో మాత్రం లక్ష్మీదేవి నువ్వేమనుకోకు ఇక తప్పతలేదు నాకు ఇది ఉత్తుతే తుఫాల్ చిన్నప్పుడు గోళీ వాడేటప్పుడు అందు తుఫాల్ తుఫేలని అట్లా మనసులు అనుకోవాలి
ఓట్లు పెట్టాలి వాడు 10000 20000 50000 ఎన్ని తన్ని తీసుకోవాలి ఓట్లు మాత్రం కారు కేసుకోవాలి 30వ తారీఖు నాడు కేసిఆర్ కేసుకోవాలి మీ బిడ్డ బాల్క సుమన్ కేసుకోవాలని కోరుతా ఉన్నా ఇందాక నేను వస్తుంటే మా నాయకులు అన్నా ఒకటి రెండు పనులు ఉన్నాయి అవి అని కొంచెం నా చెవులు గులుగుతాండ్రు నేను మీకు ఇంకో ముచ్చట కూడా చెప్తా వాళ్ళు గులుగుతుంటే నాకొక ముచ్చట అనిపించింది నాకొక ముచ్చట అర్థమైంది అక్కడ ఆ మావులు గులుగుతుంటే ఒక విషయం మీకు చెప్పాలనిపించింది ఇప్పుడు మా యూత్ పిల్లలు ఉన్నారు ఇడ బాపును బైక్ల పెట్రోల్ కోసం మనం 100 రూపాయలు అడిగినాం అనుకో బాపు 50 రూపాయలే ఇచ్చింది మన నాన్న అలుగుతా మాలుగా బాపు మీద వందిస్తే మావాడు ఓ 50 పెట్రోల్ కో 50 బీరకాయ అనుకుంటుంది అంతేగా 50 ఇచ్చిందని ఫీల్ అవుతాం ఇంట్లోకి వెళ్ళిపోతాం బాపు మీద కోపం కొద్ది పోం కదా అట్లనే ఆదివారం నాడు దోస్తులతో క్రికెట్ ఆడుతందుకు పోయినాం పొద్దుగల మధ్యాహ్నం మళ్ళా లంచ్ టైం కు ఆకలి అవుతుంది బాగా కడుపు మాడుతుంది మసులుతుంది మా అవ్వ చికెన్ అండి ఉంటది దంచుదాం అని చెప్పి ఇంటికి వస్తాం దన్న దన్న కాలు చేతులు కడుక్కొని పోయేసరికి ఇంట్లోకి పోయేసరికి చికెన్ ఉండదు కనీసం కోడిగుడ్డు కూర అని ఉండదు పెసర పప్పు కందిపప్పు ఉంటది తిట్టం అవ్వని అవ్వ ఆదివారం నాడు కూడా చికెన్ పెట్టవాయే కనీసం గుడ్డు కూర అన్న పెట్టవాయే పప్పు అంటుతావాయే అని కసురుకుంటాం తింటాం అలుగుతాం గులుగుతాం తెల్లారి నుంచి అమ్మ అమ్మ కాకుండా పోతాడా బాబు బాబు కాకుండా పోతాడా అట్లనే ఈడ కూడా ఇప్పటిదాకా చాలా పనులు చేసుకున్నాం ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉంటే అవి కూడా చేసుకుందాం మనం గులుగుడు ఎవరి మీద గులుగుతాం మన మీద ఎవరికైతే సతా ఉంటుందో వాళ్ళ మీదనే గులుగుతాం ఎవరి మీదనైతే హక్కు ఉంటుందో వాళ్ళని అడుగుతాం ఎవరి మీదైతే హక్కు ఉంటుందో వాళ్లతోనే అలుగుతాం అందుకనే నేను మీకు ఒక నినాదం ఇస్తున్నా గులుగుడు గులుగుడే కారుకు 34 గుద్దుడు గుద్దుడే నేనంట మీరు అనాలి గులుగుడు గులుగుడే అని నేనంట కారు గుద్దుడు గుద్దుడే అని మీరు అనాలి గులుగుడు గులుగుడే మా తుర్కపల్లి అంటలేరు చెయ్యా ఏంటంత అడిదికు మా మహిళా సోదరి వాళ్ళు గట్టిగా అనాలి మహిళలు అంటున్నాను నేను గట్టిగా అనాలి గులుగుడు గులుగుడే గులుగుడు గులుగుడే అని అమ్ముతాడు కదా మరి మన బతుకులు ఆగమైతాయి కదా మరి మనల్ని నమ్మేటోన్ని మన రాష్ట్రాన్ని నమ్మేటోన్ని నమ్మి వాని చేతిలో రాష్ట్రాన్ని విడదామా చూసి చూసి కాబట్టి దయచేసి సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మిమ్మల్ని మంచిగా ఆలోచించమని కోరుతా ఉన్నా దయచేసి వాళ్ళు కూడా వస్తారు ఆగమాగం చేస్తారు ఇయ్యాలనే మా దగ్గర రామకృష్ణపూర్లో ఒక లీడర్ కు 1 కోటి రూపాయలు చేసుకొని పోయినరు నేను ఇటు ప్రచారానికి తిరుగుతున్నా వాళ్ళు అటు ఆ పనులున్నారు చాలా బిజీ ఉన్నాడు ఆయన వివేకు ఎవరు దొరికితే వాడు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇక పల్లీలు పుట్టినాలు అమ్మినట్టే పెడుతున్నాడు తీసుకొని పోతున్నాడు గద్దచ్చిగా కోడిపిల్లని పట్టుకొని పోయినట్టే ఉన్నది కథ నేను ఇందరినని కాపాడాలి ఎంతని కాపాడాలి వీళ్ళు కూడా లైఫ్ సెటిల్ అవుతుంది అన్నా అని వీళ్ళు అంటున్నారు వీళ్ళు లైఫ్ సెటిల్మెంట్ ఏందో ఏమో కథ కానీ అట్లా నడుస్తున్నది రాజకీయం చెన్నూరు నియోజకవర్గంలో దయచేసి మీరు ఆలోచన చేయండి 4 సంవత్సరాల 11 నెలలు వాళ్ళు కనవల్లే కరోనా వచ్చినప్పుడు కనవల్లే ఊళ్ళల్లో అభివృద్ధి పనులప్పుడు కనవల్లే సరిగ్గా ఒక నెల రోజులు ఎలక్షన్స్ అనగా సూట్ కేసులు పట్టుకొని దిగిండ్రు మరి వాళ్ళ అటువంటి వాళ్ళకు ఓట్లేస్తే రేపేం మెసేజ్ పోతుంది ఎవడన్నా పనిచేస్తాడా మనకే ఊళ్ళల్లో అందరు ఏమనుకుంటారు ఇక 4 సంవత్సరాల 11 నెలలు 4 పైసలు సంపాదించుకుందాం ఇక నెల రోజులు ఎన్నికలు అనగానే మనం కూడా సూట్ కేసులు పట్టుకొని పోదామంటారు ఎటు పోవాలి ప్రజలు అంతిమంగా నష్టపోయేది ప్రజలు ఇది ప్రజాస్వామ్యం మన ఊర్లకు కానీ మన ప్రాంతానికి కానీ ఈ ప్రాంత రాజకీయాలకు కానీ ఇది మంచిది కాదు డబ్బులున్నోళ్ళు డబ్బులు అహంకారంతో ఉన్నోళ్ళు వ్యాపారస్తులు వాళ్లను మనం నెత్తిమీదకి ఎత్తుకుంటే వాళ్ళు మన నెత్తి మీద కాళ్ళు పెడతారు తొక్కుతారు దయచేసి మీ అందరినీ నేను కోరుతా ఉన్నది ఆశామాసి విషయం కాదు ఆలోచించాల్సిన విషయం ఇంకా నాకు చాలా వివరాలు తెలుస్తున్నాయి ఇవాళ లీడర్లను కొనుడుతూనే వాళ్ళు ఆపరట 28వ తారీఖో 29వ తారీఖో పైసలు వంచడం కూడా స్టార్ట్ చేస్తారట అలా పైసలు కూడా వచ్చినాయి పక్కకి మామిడి తోటలు ఉన్నాయి నాకు కూడా తెలుసు నేను వట్టిత్తలే తినుండ్రు అలా పైసలు నేను కొంచెం హుషారు కదా ఆడ ఏం చెప్తారు అవతల నాకు తెలియదా ఉన్నాయి పైసలు మందవారి మండలానికి వచ్చినా గిటే మామిడి తోటలు ఉన్నాయి తోట కూడా తెలుసు కానీ నేను వట్టియా కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే 28 29వ తారీఖులల్లా లక్ష్మీ బిల్లలు తయారు చేయించారు